అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. చెప్పాను కదండి మొన్న మీకు మంచి గ్రేవీ రావడానికి నేను ఒక మసాలా రెడీ చేశానని. ఆ వీడియో ఈరోజు పెడుతున్నాను, పెట్టడానికి కుదరక. నేనేంటంటే పప్పు ధనియాలు తీసుకున్నాను, ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను, అర స్పూను గసక. తీసుకున్న పప్పుతో నేను ఏ పప్పుతో అయితే ధనియాలు తీసుకున్నానో అదే పప్పుతో అరకప్పు యాలకులు, అరకప్పు లామ్మగలు, అరకప్పు చెక్క, పావుకప్పు యాలకులు, ఒక జాంపత్రి, ఒక స్పూన్ జీలకర్ర. చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. పప్పు ధనియాలు తీసుకుంటే అరకప్పు యాలకులు, అరకప్పు లామ్మగలు అండి, అరకప్పు దాల్చిన చెక్క, పావుకప్పు యాలకులు, అరకప్పు అరకప్పు గసగసాలు, అరకప్పు బాదం పప్పు. బాదం పప్పు నేను ముక్కలు చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే లోపల వరకు పచ్చి లేకుండా వేగడం కోసం. యాలకులు, లామ్మగ్గ, చెక్క, బాదం పప్పు, నేను ఒక ఏంటది జాంపు జాంపత్రి అంటారు కదా, అదే జాజికాయ పువ్వు అది తీసుకున్నాను. అది వేస్తే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ ఏగిని 90% ఏగిని అన్న తర్వాత నేను ధనియాలు ఒక కప్పు ధనియాలు తీసుకున్నాను, దానికి ఒక స్పూను జీలకర్ర వేసాను. ఇది కమ్మగా ఉంటుందండి. ఏ కూరకైనా గ్రేవీ కావాలని అనుకుంటే మీరు ఫ్రైలు కాట్లకి వేయకండి ఇది, ఎందుకంటే ఇందులో గసగసాలు బాదం పప్పు వేస్తాం కాబట్టి ఫ్రైలకి అంతగా బాగోదు. గ్రేవీకి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ మీకు గ్రేవీ కావాలి, ఎక్కువ జనం ఉన్నారు ఇంట్లో, మాకు కూర ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఈ గ్రేవీకి వేస్తే నేను అదే కప్పుతో అరకప్పు కస్తూరి మేతి వేసాను. ఈ కస్తూరి మేతి జాజి పువ్వుతో మనకి ఈ మసాలా అనేది స్మెల్ బాగుంటుంది అన్నమాట. లాస్ట్లో గసగసాలు వేసానండి. గసగసాలు తొందరగా ఏగిపోతాయి కదా, అన్నీ ఏగిన తర్వాత పేనం వేడిగా ఉన్నప్పుడు మనం గసగసాలు వేసేయాలి. అందులోనూ వేసి ఒక 30 సెకండ్స్ వేపితే సరిపోతుంది, అంతకుమించి అవసరం లేదు. ఇవన్నీ బాగా ఏగిపోయినాయండి. లాస్ట్లో కొన్ని గసగసాలు ఉండిపోయినాయని అవి కూడా వేసేస్తాను నేను. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు కావాలంటే జీడిపప్పు, పుచ్చపప్పు, దోసపప్పు ఇటువంటివి కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేయడం వల్ల కర్రీ కొంచెం తొందరగా పాడైపోతుంది. మాకు నిల్వ అవసరం లేదు, అప్పటికప్పుడు కర్రీ అయిపోతుంది అని అంటే అవన్నీ వేసుకోండి. కానీ అన్ని రకాలు వేయడం వల్ల టేస్ట్ పాడవుతుంది. వేస్తే జీడిపప్పు గసగసాలు వేసుకోండి, లేదంటే బాదం పప్పు గసగసాలు వేసుకోండి. ఇలా రెండు రెండు రకాలు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి చేయండి. చూసారు కదా నాకు 1 మంత్ వస్తుంది, తక్కువగా చేసుకుంటాను నేను. 1 మంత్ ఇలా బయట పెట్టుకున్నా ఏమి అవ్వదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు 2 నెలలు అలా ఉంటుంది. కానీ అంత ఎక్కువ ఎందుకు చేసుకోవడం, 1 మంత్కి ఒకసారి వీలు చేసుకొని మనకు కావాల్సిన పళ్ళు అన్నీ చేసి పెట్టుకున్నాం అనుకో, టేస్ట్ మారదు, స్మెల్ మారదు, చాలా బాగుంటుంది. కొంచెం బాదం పప్పు వేసాం కదా, కొద్దిగా తడితడిగా ఉంటుంది, కొంతసేపు ఆరనివ్వండి. ఆరిన తర్వాత 7-8 డబ్బాలో పెట్టి మీరు స్టోర్ చేసుకోవచ్చు. నేను ఆరిన తర్వాత గాజ్ చేసాలి వేసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.